ఇప్పుడు అందిన వార్త బ్రేకింగ్ న్యూస్. ఉద్యోగులు, పెన్షనర్లు రాబోతున్న బడ్జెట్ మినహాయింపుల గురించి ఎదురు చూస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఇక్కడ ఉన్నాయి. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, 10 మందికి షేర్ చేయండి, తప్పనిసరిగా లైక్ చేయండి. బడ్జెట్ 2023 ప్రవేశపెడతారు. ఈ బడ్జెట్లో ఎలాంటి మార్పులకు అవకాశం ఉంటుందో అని, ముఖ్యంగా ఉద్యోగులు పెన్షనర్లకు ఊరట కలిగించి ఎలాంటి మార్పులు చేసే అవకాశం ఉంటుందోనని ఉద్యోగులు పెన్షనర్లు చర్చించుకుంటున్నారు. ఈ బడ్జెట్లో ఉద్యోగులకు, పెన్షనర్లకు, పన్ను చెల్లింపుదారులకు, మధ్యతరగతి వారికి ఊరటనిచ్చే కొన్ని పన్ను సంస్కరణలు ప్రకటించే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. పన్ను చెల్లింపుదారులు, ముఖ్యంగా ఉద్యోగ వర్గాలు ఏమి కోరుకుంటున్నాయో ఇక్కడ చూద్దాం. ఉద్యోగులు, పెన్షనర్లు 5 రకాల అంశాలపై బడ్జెట్లో మార్పులు కోరుకుంటున్నారు. అలాగే ప్రభుత్వం కూడా ఎలాంటి మార్పులపై దృష్టి పెట్టబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అవి: మొదటిది పన్ను రేటు తగ్గింపు. 2023 ప్రవేశపెట్టిన కొత్త పన్ను విధానం ఉద్యోగులను పెద్దగా ఆకర్షించలేదు. దీనిలో స్టాండర్డ్ డిడక్షన్ తప్ప మరే మినహాయింపులు లేకపోవడమే దీనికి కారణం. అందుకే 2 పన్ను పద్ధతుల్లోనూ ఉన్న 30% గరిష్ట పన్ను రేటును 20% తగ్గించాలని అందరూ కోరుకుంటున్నారు. దీనివల్ల అన్ని రకాల పన్ను చెల్లింపుదారులు లాభపడతారు. సంవత్సరం మొత్తం మీద 12 నెలల్లో సుమారు 3 నెలల జీతాన్ని పన్ను చెల్లింపులకే వెచ్చించాల్సి వస్తుందని ఉద్యోగులు వాపోతున్నారు. అందుకే ప్రభుత్వం కూడా దీన్ని ఎంతో కొంత మార్పు చేసేందుకు ఆలోచిస్తున్నదని అనుకుంటున్నారు. 2వది పన్ను మినహాయింపు పరిమితులు. పాత పన్ను విధానంలో కనీస పన్ను పరిమితి 2.5 లక్షల నుండి 10 లక్షలకు పెంచాలని ఉద్యోగులు కోరుకుంటున్నారు. అలాగే 87A కింద పాత పన్ను విధానంలో కనీస ఆదాయం 5 లక్షల వరకు లభిస్తున్న 12,500 పన్ను రిబేట్ను 7 లక్షలకు 25,000 రూపాయల రిబేట్గా మార్చాలని కోరుతున్నారు. అలానే కొత్త పన్ను విధానంలోని రిబేట్ను 7 లక్షలకు ఇస్తున్న 25,000 రిబేట్ను 10 లక్షలకు 50,000 పన్ను రిబేట్గా మార్చాలని కోరుతున్నారు. 3వది సెక్షన్ మినహాయింపులు. సెక్షన్ 80C మినహాయింపుల పరిమితిని ప్రస్తుతం 1.5 లక్షల నుండి 4 లక్షలకు, స్టాండర్డ్ డిడక్షన్ను 50,000 నుండి 1 లక్షకు పెంచాలని, 80D పరిమితిని 25,000 నుండి 50,000కు, సీనియర్ సిటిజన్లకు 50,000 నుండి 1 లక్షకు పెంచాలని, గృహ రుణాల వడ్డీ పరిమితిని 1.5 లక్షల నుండి 4.5 లక్షలకు పెంచాలని కోరుతున్నారు. 4వది ఇంటి అద్దె భత్యం. హౌస్ రెంట్ అలవెన్స్ మినహాయింపులు అనేక సంవత్సరాలుగా పెంచలేదని, కనుక ఈసారైనా ఈ పరిమితిని పెంచాలని వారందరూ కోరుకుంటున్నారు. క్యాపిటల్ గెయిన్స్లో ఇన్వెస్ట్మెంట్ పరిమితి. లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ మినహాయింపు పరిమితిని 1 లక్ష నుండి 2 లక్షలకు పెంచాలని చాలామంది కోరుకుంటున్నారు. ఆదాయ పన్ను పరిమితి సడలింపులపై కొత్త విధానాన్ని తీసుకువస్తామని ఆర్థిక శాఖ మంత్రి గత నెల 28న తెలంగాణ ఉద్యోగులు తనను కలిసిన సందర్భంలో వారు తెలియజేసినట్లుగా చెప్తున్నారు. పైన చెప్పినవన్నీ ఉద్యోగుల కోరికలు మాత్రమే. వీటిలో కొన్నింటిలోనైనా కొన్ని మార్పులకు కేంద్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టే అవకాశం ఉండవచ్చని అనుకుంటున్నారు. ధన్యవాదాలు.